హలో అండి, నేను టెక్నీషియన్ రెగ్యులర్గా లాస్ట్ కాలేజ్ నుంచి పనిచేస్తాను. మనకి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మన చిత్ర పరిశ్రమకు సంబంధించి లైట్ మ్యాన్ అండ్ ఎలక్షన్ ఈయన ఎలక్షన్ దగ్గర ఉన్నాం, ప్రెసిడెంట్గా ఉన్నాం. దీనికి సంబంధించి మనకి సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఈ 24 క్రాఫ్ట్స్లో ముఖ్యమైన క్రాఫ్ట్ ఇదో ఇప్పుడు మనకి జరిగే లైట్ మ్యాన్ డిపార్ట్మెంటరీ ముఖ్యమైన క్రాఫ్ట్ అనమాట. దీంట్లో ఒక 1200 మంది దాకా సభ్యులు ఉన్నారు. గత 1993లో ఈ లైట్ మ్యాన్ అనేది ఇక్కడ రిజిస్టర్ అయింది హైదరాబాద్లో. 1993లో రిజిస్టర్ అయిన తర్వాత గత 1993 నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కమిటీ వీళ్ళ సభ్యులందరూ కలిసి ఒక బాడీ నిండుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఈరోజు జరిగే ఎలక్షన్లో చాలా ఉధృతంగా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు జరిగే ఎలక్షన్లో మన ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్కి పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్ ఓటింగ్ అనేది వచ్చేసి సాయంత్రం 4 గంటల జరుగుతూ ఉంటుంది, 4 o'clock జరుగుతుంటుంది. దాని తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. ఈ కౌంటింగ్లో ఈరోజు వచ్చిన వాళ్ళు అభ్యర్థులు మళ్ళా 2 సంవత్సరాల దాకా ఈ లైట్ మ్యాన్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్గా ఎన్నుకోబడి 2 సంవత్సరాలు పరిపాలన సాగిస్తూ ఉంటారు. ఈ తర్వాత జరిగే ఎలక్షన్లు కొంచెం తగ్గబోరుగా ఉన్నాయి, హ్యాండ్ టు హ్యాండ్ ఉన్నది. డెఫినెట్గా మంచి కమిటీ వచ్చి మంచి ఇంకా డెవలప్ చేసే ఆలోచనలు చేసేగా ప్రతి వచ్చిన కమిటీల్లో ప్రతి ఒళ్ళు డెఫినెట్గా ఆ రూపంలో ఆలోచన చేస్తారు. ఇకపోతే ఈ పక్కనంటే ఇంకో క్రాఫ్ట్ ఉంది, ఇంకో క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ సేమ్ 24 క్రాఫ్ట్లో అదే ఒక ముఖ్యమైన క్రాఫ్ట్. అది కూడా మన ఈ 24 క్రాఫ్ట్స్లో పర్టికులర్గా వాళ్ళు మార్నింగ్ టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి నైట్ ప్రతి ఎంప్లాయీ ఇంటికి వెళ్ళాక మొత్తం వాళ్ళ హ్యాండ్లో సర్వీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. వాళ్ళకి కూడా సేమ్ 2 ఇయర్స్ సంబంధించిన కమిటీ ఉంటుంది. నేను తెలుగు లైట్ మ్యాన్గా పోటీ చేస్తున్నాను, ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను, నేను గెలవాలని కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత నేను చాలా మంచి పని చేయాలని కోరుకుంటున్నాను. అంటే లైట్ మెల్ అంటే లెక్క లేకుండా అయిపోయింది, అంటే మర్యాద లేకుండా అయిపోయింది. ఆ మర్యాద ప్రకారం చేయాలని కోరుకుంటున్నాను. న్యూస్ మార్క్ ఛానల్ వారికి మేము ఈరోజు 9వ తారీఖు 7/4/2017 ఎలక్షన్ లైట్ మెన్ యూనియన్ లైట్ మ్యాన్ యూనియన్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి. ఇక్కడ ఇక మన కార్మికుల గురించి మెయిన్ ఏంటంటే మా కార్మికులు, నేను ఒక కార్మికుని, కష్ట సుఖాలు కూడా తెలిసేవా నేను. కార్మికుల శ్రేయస్సు కోరి కార్మికుల కోసం పని చేసినవాడిని కాబట్టి ఈరోజు ఈ కార్మికుల సహకారంతో నేను అండదండలు తీసుకొని వాళ్ళ కోసం నేను న్యాయం చేయడానికి, ఇంకా నేను చేయవలసిన పనులు అభివృద్ధి చేయడానికి మా యూనియన్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా 25-20 ఇయర్స్ సర్వీస్ ఉన్నవారు ఇక్కడ. సో చూద్దాం ఒక 1 అవర్ తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది. మళ్ళా వెయిట్ అండ్ సీ.